అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు సబ్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించిన హైదరాబాద్ సంస్థకు సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో ప్రత్యేకంగా బీటెక్ అలాగే బీఫార్మా ఇంకా ఏదైనా ఇతర కోర్సులు చేయాలనుకున్న విద్యార్థులకి జవహర్లాల్ నెహ్రూ మన జేఎన్టీయు ప్రసిద్ధి చెందిన ఈ యొక్క సంస్థ అన్నమాట. సో జేఎన్టీయు అనే పేరు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తెలియకుండా అయితే ఇప్పటివరకు అయితే ఎవరు ఉండకపోవచ్చు అని అయితే కూడా మన ఛానల్ ద్వారా నేనైతే డ్యామ్ షూర్గా చెప్పబోతున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే JNTUH.AC.in కనుక వెబ్సైట్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసరికి కుకట్పల్లి హైదరాబాద్లో ఉందన్నమాట. సో హైదరాబాద్లో మనకి మెయిన్గా ఉన్న యూనివర్సిటీస్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీగా అయితే మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. సో ఇది మాసప్ ట్యాంక్లో ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చేసరికి కుకట్పల్లిలో ఉంటుంది. సో మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి స్క్రీన్ మీద మీరు అయితే చూడొచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్లో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరిగిందనమాట. అయితే క్యాంపస్ ఇంటర్ఫేస్ కూడా మనకి జగిత్యాల్ అలాగే చూసుకున్నట్లయితే మంతాని అండ్ అలాగే కొన్ని సుల్తాన్పూర్లో ఉన్న ఆ యొక్క జేఎన్టీయు అంటే హైదరాబాద్ తెలంగాణ పరిధిలో ఉన్న కొన్ని కాలేజెస్కి సంబంధించిన ఇమేజెస్ అయితే కూడా డిస్ప్లే చేశారు. అండ్ అలాగే రాజన్న సిరిసిల అండ్ అలాగే సుల్తాన్పూర్కి సంబంధించిన ఈ యొక్క ఇమేజెస్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. అలాగే క్యాంపస్కి సంబంధించిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన క్యాంపస్లకి అండ్ అలాగే ఓవరాల్ జేఎన్టీయుకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రత్యేకంగా మీరు ఇందులో మెయిన్గా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక అకాడమిక్స్లోకి వెళ్ళండి. అకాడమిక్స్లోకి వెళ్తే కనుక ఏ కోర్సెస్ అనేది ఈ యొక్క జేఎన్టీయు ఆఫర్ చేస్తుందనే అంశాన్ని అయితే మీరు తెలుసుకోవాలి. కాబట్టి కోర్సెస్ ఆఫర్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ అయితే కూడా అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీటెక్ అనమాట. సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ టైం కోర్సు ఉంటుంది. 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా మనకి బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్స్ చేయడానికి ఇందులోనే ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోనే మనకి ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఫుల్ టైం కోర్సు కూడా మనం 2 ఇయర్స్ ఇందులో చేసుకోవచ్చు. అలాగే ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం 2 ఇయర్స్ కోర్సు ఉందన్నమాట. అలాగే ఎంసీఏ కూడా ఉందన్నమాట. సో ఫుల్ టైం వచ్చేసరికి ఎంసీఏ మనకి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ అలాగే బీఫార్మసీ, సో ఫార్మసీ సైడ్ ఆసక్తి చూపే విద్యార్థులకి జేఎన్టీయు నుంచి కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేది కూడా లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క బీఫార్మసీ కూడా బీటెక్ లాగే 4 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఎంఫార్మసీ వచ్చేసరికి కూడా ఫుల్ టైం అనమాట. మాస్టర్స్ వచ్చి 2 ఇయర్స్. సో ఎంబీయూ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే అవి అనౌన్స్ చేస్తారన్నమాట. అండ్ ఫార్మాడీ వచ్చేసరికి ఫార్మాడీ చూసుకున్నట్లయితే డైరెక్ట్ 10th తర్వాత నుంచి మనకి ఫార్మాడీ ఉంటుంది. అంటే అదొక 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ కలుపుకొని మనకి ఫుల్ టైం 6 ఇయర్స్ అయితే కనుక మనకి ఫార్మాడీ కోర్స్ అయితే అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలాగే అడ్మిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ చూసుకోవాలంటే అసలు అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి రెగ్యులర్ సిస్టమ్ అయితే ఉంటుంది అండ్ అలాగే స్పాన్సర్ కేటగిరీ ఎలా ఉంటుంది అండ్ అలాగే నాన్ స్పాన్సర్డ్ సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్స్ గురించి ఇందులో డీటెయిల్గా అయితే కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే అడ్మిషన్స్ అనేది మనకి ఎంట్రన్స్ బేస్డ్ టెస్ట్ ద్వారా దీనికి తీసుకోబడుతుంది అనమాట. అండ్ అలాగే ఓవరాల్గా పీజీ డిప్లొమా అండ్ అలాగే పిహెచ్డి ఎంఫిల్ ఎంఎస్సి ఇలాంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కాలేజెస్ చూసుకున్నట్లయితే కొన్ని కాలేజెస్ అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క కాలేజెస్ని కూడా లిస్ట్ అవుట్ ఇందాక మనం ఏదైతే చూసామో ఆ యొక్క లిస్ట్ అవుట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే అకాడమిక్ క్యాలెండర్, సో ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కమెన్స్మెంట్ అనమాట. ఓవరాల్గా అయితే మనకి అకాడమిక్ క్యాలెండర్లో మనకి దానికి తగ్గట్టు క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, సెమిస్టర్స్ ఎప్పుడు జరుగుతాయి, మధ్యలో మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనే అంశాలను కూడా మనకి ఈ యొక్క వెబ్సైట్లో పొందపరచడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి టైం టేబుల్స్, సో ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయరు. ఎందుకంటే కనుక టైం టేబుల్ ప్రకారం చూసుకున్నట్లయితే మెయిన్గా వాళ్ళ కాలేజ్ యొక్క నోటీస్ బోర్డులోనే వాళ్ళు స్టిక్ చేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా అది కాలేజ్ ఉన్న స్టూడెంట్కి మాత్రమే అది తెలుస్తుందన్నమాట. అండ్ అలాగే సిలబస్, సో సిలబస్ వచ్చేసరికి విద్యార్థులకు సంబంధించిన అవసరమైన సిలబస్ని వీళ్ళు కొత్తగా అప్లోడ్ చేస్తారు. సో 6th నవంబర్ 2021 వీరు R18 బీటెక్ ఐటీ సిలబస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క సిలబస్ అనేది మీరు అక్కడ చదువుతున్న విద్యార్థి అయితే కనుక మీకు అది తెలుస్తుంది. కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అకాడమిక్ డౌన్లోడ్స్ అనేది కూడా కొన్ని ఇవ్వబడటం అనేది జరుగుతుంది. సో అకాడమిక్స్కి సంబంధించిన కొన్ని ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన క్లాస్ కమెన్స్మెంట్ క్యాంపస్ వర్క్స్ ఇట్లాకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కూడా వాళ్ళు అక్కడ పొందపరచడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత హాలిడేస్ లిస్ట్ని కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తారు. సో జనరల్ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి మనకి, ఆ హాలిడేస్ ప్రకారం మనకి ఈ యొక్క
జేఎన్టీయూ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా మనకి ఇక్కడ అందిస్తుందన్నమాట. సో హాలిడేస్ అయితే కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సో ఆ హాలిడేస్ని బేస్ చేసుకొని కూడా మీరు ప్లానింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎంఓయుఎస్ చూసుకున్నట్లయితే కనుక మనకి స్టూడెంట్స్ ప్రోగ్రామ్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, స్టాఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే టెక్నాలజీ షేరింగ్స్ అండ్ అలాగే కండక్టింగ్ స్పెషలైజ్ ప్రోగ్రామ్స్ అనే కొన్ని మార్గాలకు సంబంధించిన కొన్ని కోర్సెస్ను కూడా వీళ్ళు అందించడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఎంఓయుఎస్ చూసుకున్నట్లయితే వాళ్ళకి అవసరమైన యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మిచిగన్ యూనివర్సిటీ యూఎస్ఏ అండ్ అలాగే 2 ఇయర్స్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఇస్తుంది అనమాట. జేఎన్టీ అడ్మిషన్ కూడా ఇస్తుంది అనమాట అది. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకి ఇంటర్నేషనల్ ఎంఓయుఎస్ను కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యొక్క వెబ్సైట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా మనకి అందుబాటులో ఉందనే అంశాన్ని అయితే నేను ఈ యొక్క జేఎన్టీ తరఫున అయితే మీకు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టరేట్స్ డైరెక్టరేట్ చూసుకున్నట్లయితే కూడా ఉంటుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ అనేది కూడా ఉందన్నమాట. సో స్టూడెంట్స్కి ఖచ్చితంగా లైబ్రరీ అనేది అవసరం కాబట్టి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఆ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే విధంగానే ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు బిల్డ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఆడిటోరియంస్ ఉన్నాయి, సెమినార్ హాల్స్ ఉన్నాయి అండ్ అలాగే గెస్ట్ హౌసెస్, హాస్టల్స్, క్యాంటీన్, ఇంటర్నెట్ అండ్ వైఫై ఫెసిలిటీ ఉంది అండ్ అలాగే కంప్యూటర్ ల్యాబ్. సో మెయిన్గా కంప్యూటర్ ల్యాబ్ అనేది ఖచ్చితంగా బేస్ చేసుకుని ఉంటుంది అనమాట ఈ యొక్క జేఎన్టీయూకి. ఎందుకంటే కనుక టెక్నాలజీ సైడ్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కల్పించడానికి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ల్యాబ్ సిస్టమ్ను అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన యొక్క జేఎన్టీయూ యూనివర్సిటీ. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే స్టూడెంట్స్ కార్నర్స్ వచ్చేసరికి గ్రైవెన్సెస్ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. అండ్ అలాగే క్యాంపస్ లైఫ్ గురించి ఉంటుంది అండ్ మీకు ఓవరాల్గా క్యాంపస్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అండ్ అలాగే వాటికి సంబంధించిన సమాచారం అండ్ ఇమేజెస్ను కూడా మీరు తెలుసుకోవచ్చు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు. అండ్ అలాగే యాంటీ ర్యాగింగ్, సో ర్యాగింగ్ చేసే వారిని కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ఒక యాంటీ ర్యాగింగ్ టీమ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో భయపడాల్సిన పనే లేదు. అండ్ అలాగే మెడికల్ డిస్పెన్సరీ అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్స్ అయితే కూడా ఉంటాయి. సో మీరు స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే కనుక మీ కాలేజీలో కండక్ట్ చేసే స్పోర్ట్స్ వాటికి సంబంధించి కండక్ట్ చేసే కొన్ని గేమ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి కూడా నేనైతే ఈ యొక్క మెయిన్గా అయితే చెప్తున్నాను. అండ్ అలాగే ఓవరాల్గా అయితే మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని కనుక కాంటాక్ట్ అవ్వాలంటే కనుక మీరు కాంటాక్టర్స్లోకి వెళ్తే కనుక కాంటాక్ట్ అయితే కనుక మనకి వైస్ ఛాన్సలర్ అండ్ రెక్టర్ అండ్ అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్గా జేఎన్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక అబౌట్ అస్లో చూడండి. ఓవరాల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇందులో తెలుస్తుంది. అండ్ అలాగే జేఎన్టీయూకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న అంటే మన యొక్క తెలంగాణలో ఉన్న కొన్ని క్యాంపసెస్కి సంబంధించి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కూడా మనకి క్లియర్గా ఉంది. కాబట్టి సో ప్రత్యేకంగా అయితే కనుక కూకట్పల్లి హైదరాబాద్ బ్రాంచ్లో తెలంగాణలో అయితే కనుక మనకి ఈ యొక్క యూనివర్సిటీ అయితే సజెస్టబుల్గా మన తెలుగు సాఫ్ట్టెక్ కెరియర్ గైడెన్స్ వీడియోగా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.